నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో పాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుండగా ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఎన్నికల ఫలితాలు లైవ్లోనే బిగ్ స్క్రీన్పై ప్రసారమైతే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో జూన్ 1 పలు న్యూస్ ఛానళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతో గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాత జూన్ 4 ఫలితాల కోసం యావత్ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. అయితే ఎన్నికల ఫలితాలు లైవ్లోనే బిగ్ స్క్రీన్పై ప్రసారం చేయడానికి ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ప్లాన్ చేస్తున్నాయి. ముంబైలో SM5 కళ్యాణ్, సియాన్, నాగ్పూర్లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, కంజూర్ మార్గ్లోని మూవీ మ్యాక్స్, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, పూణేలోని మూవీ మ్యాక్స్, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీ మ్యాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4 ఎన్నికల ఫలితాలను ప్రదర్శించనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే లైవ్లో టికెట్ల విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఉదయం 9 నుంచి ఆ థియేటర్లోకి అనుమతిస్తారు. సుమారు 6 పాటు థియేటర్లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్ ధర 99 రూపాయల నుంచి 300 వరకు ఉండనుంది. బిగ్ స్క్రీన్పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉందని, దీంతో చాలా థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయాయని తెలుస్తోంది.